చూద్దాం మా అబ్బాయి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో. ఇంగ్లీష్ ఫ్యాంటాస్టిక్, సైన్స్ తల్లి పోలికలే వచ్చాయి వెరీ గుడ్, అండ్ క్రాఫ్ట్ నా కొడుకు కదా. ఏం చూస్తున్నారు సత్య? వీడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్. ఏమైంది? నిన్నిలా చూస్తుంటే నాలో కవితలు ఉరకలేస్తున్నాయి. ఏది చెప్పు. ఆస్వాదించు నీ పెదవులు నాకు అధరామృతాలు, నీ కురులు నాకు వింజామరులు, నునుపైన నీ భుజములు నాకు ఆలింగన బంధాలు, నీ యత పొంగులు నన్ను సేద తీర్చే పానుపులు, నీ హృదయ స్పందన నన్ను కవ్వించేను లలన, నీ నునులేత పాదాలు నన్ను గోదాలోకి తెచ్చాను, నీ కౌకిలిలో ఇక నేను బందీనైపోతాను. మనసు మాట విననా, మగువ మాట విననా, తనువు తపన తీర్చనా. మీ మనసు మాట వినండి. ఇలా చూస్తూ కూర్చుంటే ఈ రాత్రంతా వృధా అయిపోతుంది. నా గుండె సవ్వడి విను, అది ఏమంటోంది? ఏమంటుంది? అదే, మిగతా పదాలను నీ పెదవులతో రాయమని, లేకుంటే కాలమంతా కొవ్వొత్తులా కరిగిపోతుంది. ఒప్పుకుంది. కమాన్ కమాన్ గెట్ అప్, మనం అర్జెంట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్దాం పదా. సో లీలావతి మేడం ఫోన్ చేశారు, ఆదిత్య గారిని ఒక్కరినే డిస్కషన్ కోసం ఇంటికి రమ్మన్నారు. బాస్, నేను ఎవరిళ్ళకి వెళ్ళను, బిజినెస్ గురించి మాట్లాడడానికి నేనెందుకు వెళ్ళాలి? నీకోసం కాకపోయినా కంపెనీ కోసమైనా వెళ్ళు. ఆవిడ మనకు చాలా ముఖ్యమైన క్లయింట్, ఆవిడ ఎలా చెప్తే మనం అలాగే చేయాలి. ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ నా మాట విని వెళ్ళు. ఎవరిని కలవాలి? లీలావతి గారి కోసం. అక్కడ పార్క్ చేయండి.